హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర చాలా చాలా బాగుంటుందండి. ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 1½ కప్ రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసి ఆవాలు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 100 గ్రామ్స్ గోంగూర తీసుకున్నానండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఎర్రగా ఫ్రై అవ్వాలండి, లేదంటే జిగురు వస్తుంది. గోంగూర ఎంత బాగా ఫ్రై అయితే మన పులిహోర అనేది అంత టేస్ట్ వస్తుందండి. గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సజ్జంత చింతపండుని తీసుకొని చిక్కగా జ్యూస్ తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. గోంగూర నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకున్న గోంగూరని వేసి 2 టైమ్స్ పల్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు బ్లెండ్ చేయకూడదండి, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. లేత గోంగూర అయితే పల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. రైస్లోకి గోంగూర పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర అంతా రైస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రైస్లో గోంగూర మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పోపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.